వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి ఎంతో విశేషమైనది. ఈరోజు ఈ యొక్క పూజ చేసినట్లయితే అఖండమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. మరి ఏం చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి అంటే ఈశ్వరుడికి ఎంతో ప్రీతికరం. అయితే కార్తీక మాసం శివునికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కాబట్టి కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి ఈశ్వరునికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున ప్రత్యేకంగా ఈశ్వరుణ్ణి కనుక పూజించినట్లయితే ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపచేసుకోవచ్చు. కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఇంటిలో శివలింగం ఉన్నవారు లేదంటే శివుడి యొక్క ఫోటో ఉన్నవారు ప్రత్యేకంగా 3 దీపాలను పరమశివుని దగ్గర వెలిగించాలి. 3 దీపాలు ఎలా వెలిగించాలనంటే 3 మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి. ఆ 3 మట్టి ప్రమిదల్లో కూడా నువ్వుల నూనెను పొయ్యాలి. 1 మట్టి ప్రమిదలో 4 వత్తులు వేయాలి. 1 మట్టి ప్రమిదలో 8 వత్తులు వేయాలి. 1 మట్టి ప్రమిదలో 12 వత్తులు వేయాలి. 1 మట్టి ప్రమిదలో 4 వత్తులు విడివిడిగా, 2వ మట్టి ప్రమిదలో 8 వత్తులు విడివిడిగా, 3వ మట్టి ప్రమిదలో 12 వత్తులను విడివిడిగా వెయ్యాలి. అలా వేసిన తర్వాత మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించాలి. ఆ 3 దీపాలు శివునికి గుండ్రంగా అలంకరించాలి. ఇలా ప్రత్యేకంగా శివుణ్ణి పూజించాలి అని ప్రామాణిక గ్రంథాలలో చెప్పబడింది. అయితే ఇప్పుడు మట్టి ప్రమిదలో 1 మట్టి ప్రమిదలో దీపం పెట్టం కాబట్టి 1 ఖాళీ మట్టి ప్రమిదల్లో 1 ప్రమిదను ఉంచి దీపాలను వెలిగిస్తాం. అయితే కార్తీక మాసం మాస శివరాత్రి రోజు శివలింగానికి కానీ శివుని ఫోటోకు కానీ పూజ చేసేవారు శివలింగానికి లేదా శివుని యొక్క ఫోటోకి గుండ్రంగా వచ్చేలాగా, రౌండ్ గా వచ్చేలాగా 3 దీపాలను వెలిగించాలి. 1 దీపంలో 4 వత్తులు వెలుగుతూ ఉండాలి. 1 దీపంలో 8 వత్తులు వెలుగుతూ ఉండాలి. 1 దీపంలో 12 వత్తులు వెలుగుతూ ఉండాలి. ఇలా కనుక చేసినట్లయితే శివుని యొక్క అనుగ్రహం వలన సర్వ సంపదలు కూడా కలుగుతాయని ప్రామాణిక గ్రంథాలలో చెప్పబడింది. అదేవిధంగా కార్తీక మాసంలో శివునికి జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి జిల్లేడు పూలను శివలింగం దగ్గర కానీ శివుని యొక్క చిత్రపటం దగ్గర కానీ ఉంచుకుని నమస్కరించుకోవాలి. అదేవిధంగా శివలింగం ఉన్నవారు భయంకరమైనటువంటి జాతక దోషాలు పోవాలనంటే, నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవాలనంటే కార్తీక మాసంలో వచ్చే ఈ మాస శివరాత్రి రోజు బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేయాలి. బొప్పాయి పండ్ల రసం శివలింగానికి అభిషేకం చేసినట్లయితే ఎంత తీవ్రమైనటువంటి జాతక దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఆచరించి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.